సార్ ఎక్కడ సార్? చిరంజీవి అనే ఇది కథ కాదు, కమల్ హాసన్, ఎర్ర గులాబీలు, ప్రకాష్ రాజ్, ఆసే, మోహన్ లాల్, షో, షోరాజ్, నవాజుద్దీన్ సిద్దికి, భద్లాపూర్, రాజ్పాల్ యాదవ్, చెంగిల్, అమితాబ్ బచ్చన్, పర్వానా, అందరూ గ్రేట్ యాక్టర్స్, బట్ అందరూ మంచి యాక్టర్స్, బట్ వాళ్ళకి ఒక ఛాలెంజింగ్ రోల్ వచ్చినప్పుడు డోర్స్ ఓపెన్ అవుతాయి. అలా మేము అంత పెద్ద యాక్టర్ చెప్పడం కాదు, నాకు కూడా ఈ సినిమాకి ఒక డోర్ ఓపెన్ అయ్యింది. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎ ఉమెన్ అన్నట్టు, ఈ క్యారెక్టర్ రావడానికి, ఈ క్యారెక్టర్ సక్సెస్ఫుల్ గా చేయడానికి మృతిక గారు కారణం. అండ్ పర్వానా డైరెక్టర్ బహుశా తెలుసుకుని ఉంటుంది, జ్యోతి సమయ సంజయ్ జ్యోతి సంజయ్ పేరులోనే లేడీ ఉందంటే 100% లేడీ డైరెక్ట్ చేసిందంటే క్యారెక్టర్ నాకు డెఫినెట్గా. అండ్ ఈ క్యారెక్టర్ గురించి చెప్పలేను, తర్వాత చాలా చాలా మాట్లాడాలి క్యారెక్టర్ గురించి, బట్ ఒక వేరే డోర్ మాత్రం ఉద్దేశం ఓపెన్ అయింది. థ్యాంక్ యూ ముఖ్య గారు. అండ్ నాకు మాతృ సంస్థ అన్నపూర్ణ స్టూడియో అయితే పితృ సంస్థ అనుచ ఈటీవీ ఉషాకిరణ్. నా కెరీర్ ప్రారంభంలో నాకు ఫైనాన్షియల్గా యాక్టర్గా ఎదగడానికి నాకు చాలా దోహదపడింది రామంజీ గారి ఉషాకిరణ్ ఈటీవీ. సో నాకు ఈ మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ముత్తిగా గారికి, అలాగే బాపినెట్ గారికి, సాయిబాబా గారికి అందరికీ, అలాగే మన కెమెరామెన్ సుజాత గారికి అందరికీ లవ్ యూ ఆల్, అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ హరిషణ, చాలా మందికి ఇన్స్పైరింగ్ గా తయారవ్వ యాజ్ డైరెక్టర్స్, అండ్ ఇప్పుడు సన్నబడ్డలో మళ్ళీ షాక్ ఇచ్చారు. నాకు తెలిసి ఒక మోసగా వస్తున్న కొన్ని సినిమాల నుంచి కమింగ్ టైంలో బెస్ట్ ఫిలిమ్స్ నాకు తెలిసి హరీష్ శెట్టి నుంచి వస్తాయి. నేను ఎందుకంటున్నా, నాకు తెలిసి బాగా మట్టి వాసన అనువాడతాను. సో అలాగే కో యాక్టర్స్ అందరూ శ్రీరామ్, వికాస్ సింగ్ వీళ్ళందరూ యాక్ట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. లవ్ యూ ఆల్. స్పెషల్ గెస్ట్ మా ఫ్రెండ్ హరీష్ శంకర్కి చిన్నప్పుడు మన నాన్నమ్మ అమ్మమ్మ ఇళ్ళలో చూసి నేను రోజున చూసిన ఒక సాత్విక పరికరం, దాన్ని మారణాయుధంగా వాడుకున్న మృతికాసి, మృతికా గారికి డైరెక్షన్ చేసినందుకు, ఈ వండర్ఫుల్ సినిమా తీసినందుకు, అండ్ నాకు ఒక అద్భుతం అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఆ వళరి అంటే ఏంటి, ఆ సాత్విక పరికరం మారణాయుధంగా ఎలా అయిందో తెలియాలంటే ఈ సినిమా తప్పకుండా చూడాలి. నేనే సినిమా చేసేటప్పుడు షాక్ అయింది, దీన్ని ఎలా కూడా వాడొచ్చాను, సర్ప్రైజ్. అండ్ థ్యాంక్ యూ, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ నా నమస్కారం. అంతే అంటా, I would like to welcome the beauty and the bold and beautiful Ritika Singh first. Valto manchi performance kaakapothe it wouldn't be like, you know, this film wouldn't have been so scary and horror. Inda manchiga ninavanta ulit pettinante that is all because of that performance. And then I would like to welcome my hero garu Sriram sir. Sriram sir gurinchi cheppali ante 2012 lo nenu oka script chesanu. I met a producer and they asked me who is the hero you have in your mind ani adigaru. I said Sriram garu. 2022 lo ee script ni chesanu, ma producer garu Bapnir sir adigaru who is the hero you have in your mind. I said Sriram sir. That is how I could describe his age and talent. Hello. And then vehicle one, I welcome Jason Mamu of India, Subaraju sir. Wow, I love this. And then Utej sir, cheppalante you all know about his acting expressions, like, you know, he's multifaceted personality who just lights up the shooting spot no matter how tense we are. Okay, debutant director unte kuda he just eases out, he listens,
అండ్ ఎవ్రీథింగ్ ఆయన గురించి చెప్పాలంటే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ పోయట్రీ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ఆయన రాసే యునో పోయమ్స్ ఆర్ సో బ్యూటిఫుల్ అండ్ హీస్ అ వెరీ గుడ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్. సో ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ ఆర్ట్ అండ్ పోయమ్స్. అండ్ దెన్ ఐ షుడ్ థ్యాంక్ మై ఈవి గారు సాయిబాబు సార్ హూ హాస్ ఆల్వేస్ బీన్ సో సపోర్టివ్ త్రూ ద జర్నీ. You know, it is very difficult for women to come up and achieve something they dream of, especially, you know, the respect they give in any part of the, like, field. But here, in cinema, the respect I received is, like, tremendous, and it couldn't have been so much better without E.P. Garu and Sai Baba sir with the team. And then Tamiraju sir, Aina, is, like, you know, diamond in the crown. Bahubali Chusi, Anta Chala, Gopala, and Kuch Matare, he himself being my first film team editor in Ochindina, and my bagyam, I would say. And Bimbisara's biggest fan I am, the award-winning art director, Manu Kiran sir, being the art director for my films, again, a fortunate thing to happen for the film. After welcoming everybody, I would like to, you know, thank my producer at this moment. I was here in 2010 as an assistant director of director Krish sir. After 2010, the first outdoor, you know, shooting RSC was happening. Valari గురించి వాళ్ళు చెప్పమన్నారు. వలరి అనేది ఇస్ అ తమిళ వర్డ్ విచ్ మీన్స్ వెపన్, a weapon which was used during the historical times by the Tamil people. It is nothing but a boomerang. You know, it just goes, amputates, hurts people, like used in hunting and war, and comes back to the hands. So our weapon is a adhe manam ee film vaadukunam endukante that is how the world travels. It doesn't travel like an arrow. Whatever you do, the action that, you know, you do in this world, it comes back to you. So that's how a person is going to come back to her or no, you have to watch the film and understand. The end of chapter ante valari lagane, I don't know, there's lots of coincidence. 2010 lo ne RFC vachetappudu I did not know that my film will be produced by the biggest samasta like RFC. It's a blessing that my career as a director begins under the banner of Ramoji Rao Film City. So I sincerely thank my producer Bapineni sir, who has made this happen, who has, like, you know, helped me achieve my dream. Freedom is the soul of the art. If you find my trailer very exciting and good, the whole credit goes to the producer who gave me the freedom to do whatever I wanted to do to make the script better. And then comes the most important person behind the screen, Noor sir, who recognized the script, who really thought that there is potential in me and there is something in the script, and he is the person who took this ahead to Bapineni sir, and he is the reason that we are all standing here today. Thank you so much for everybody who has assembled here. Hello. My marketing team Sai Krishna Garu and the content head Nitin Chakravarti. Thank you so much for being so supportive and, you know, all that the magic that's happened today. Thank you. నమస్కారం. నేను చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా చేస్తున్నాను. This I learned in English. The rest is going to be in English also, sorry. But this has been a wonderful experience. I still remember when Ritika ji flew down to Bombay to meet me. You know how there are these very strong first impressions that certain people leave? I'm sure you must have felt the same when she came here on stage and spoke to all of you. She has this spark, this very bright energy that just wants you to, makes you want to listen to her. So we sat for a narration, we spoke for a very long time, and she came so well researched. Like, she had everything to show me, she had reference scenes, you know, for a first time director, she was extremely well prepared. And over there, I knew something in my gut just told me, just go for it. And now I know why, because when I saw the trailer, it's come out outstanding. The script, is I keep telling her this, this is one of my favorite scripts I've heard in the recent past, at least in the last 2-3 years. It's so impactful. My character has so many layers, and I had a great time performing it. All thanks to also my co-stars, should I call you Garu? Shrikant and Subraju and Uttej sir, they're all such brilliant collaborators. We all work like a team. Like, I remember we had some scenes, Uttej Garu and I. You remember, right? He was on the floor and
I had to, you know, I won't spoil it. I'm saying I won't spoil it. But there were parts where, you know, an actor wouldn't take it. You know, most people wouldn't take it. But he was more than willing to do anything it takes to make the scene work for the film. And that's such a great trait. And I'm so honored to have worked with somebody like him. Which Srikanth, I remember we had so many scenes where, you know, he was balancing the light and he was making sure that he gives me the light. And all these things I don't even think about, you know. So I learned all that from him, to be always thoughtful about your co-actor. You know, like give them their space to perform. He also guided me in a certain scenes, which really helped me, and the scenes came out well eventually. I remember also with Subbaraju, my first time, I think that was a very intense scene. That was the first time we were shooting something very serious in the film. So he also helped me through it, like how to make it more intense and how to deliver with a lot more power. So everybody has been great. About Mritika ji, like I said, she's a bright spark. And I truly, genuinely hope that this film takes you where you belong. You deserve this, you deserve everything, you deserve so much more, and may you get all of that to Sai Baba Garu. He has been, honestly, he has been very accommodating, because when we were shooting for the film, there were some long schedules, and I was also training for my Karate World Championships. So I used to tell him, sir, because I was taking online classes on Zoom with my masters from South Africa, and then I was also training here, practicing here, delivering my lines here. So thank you so much for bearing with me. Thank you so much for coming out here and supporting our film. The editor, the art director, this looks lovely. I'm sure it's going to turn out great for all of us. We've been talking for a while, so I'm done now. Thank you so much to the whole team, to the ADs, to my hair and makeup, to everybody who has made this film a great experience for me. I cannot wait for the audience to watch it. I cannot wait to watch it. This film is unlike any other horror movie you've seen, at least in the recent past. So please go watch it on 6th. చాలా బెటర్ అవునా? ఐ యూస్ టు స్పీక్ లైక్ అ బుల్లెట్ ట్రైన్. నౌ ఐ యామ్ అట్ లీస్ట్ మాకు అర్థం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వెరీ మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ వాళ్ళరి. థ్యాంక్ యూ. అండ్ ఎస్, అఫ్ కోర్స్ ఇప్పుడు మన శ్రీరామ్ గారి మాటలు వినేద్దాము. రిక్వెస్టింగ్ శ్రీరామ్ గారు ప్లీజ్ స్పీక్ సార్. ఇక్కడ వేదిక మీద మాకోసం వచ్చిన మా డైరెక్టర్ గారు హరీష్ శెట్టి గారు, అందరికి, మా ఎడిటర్ తమ్మిరాజు గారికి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాగరావు గారికి, మా సూపర్ నటుడు సుబ్రాజ్ గారికి, ఉదేష్ గారికి, తర్వాత మా ఆర్ట్ డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్, అండ్ ఇక్కడ రాకుండా మా షూటింగ్ తగులుకున్న మా సినిమాటోగ్రాఫర్ గారికి, హోల్ టీమ్, మా అసిస్టెంట్ డైరెక్టర్స్, మా అందమైన ఎంసీ పత్రిక సభ్యులు మీడియా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆర్ డైరెక్టర్ మృతిక, అండ్ ఆర్ సూపర్ హీరోయిన్ మృతిక గారు. ఆ కాంబినేషన్ చూసారు, మృతిక అండ్ మృతిక, రైమింగ్ అండ్ టైమింగ్. అండ్ లెట్ మీ టేక్ దిస్ ఆపర్చునిటీ ఇన్ టెలింగ్ యూ, ఐ థింక్ ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూస్ డన్ విత్ వన్ ఆర్ మోర్ ఉమెన్ డైరెక్టర్స్, and also introduce one woman cinematographer. I hope to do again one with some music director or probably another editor also. So I get the right. Sudha Kumbhira's first film was me. It was her debut with me. And now again with Mritika Garu. And there was another cinematographer also whom I was able to get. Heading is obviously Ethika Day. ఆడో ఇద్దరు ఒకళ్ళతో కంపేర్ చేస్తూ మాట్లాడుతుంటారు, వై డూ వాంట్ కంపేర్? యూ హ్యావ్ ఇట్ ఆల్ ఇన్ యూ, ద వరల్డ్ ఇస్ దేర్ ఫర్ యూ, దిస్ క్యాన్వాస్ ఇస్ దేర్ ఫర్ యూ, కమ్ అండ్ పెయింటింగ్. అంటే పిల్లలకి ఆ స్ట్రెంత్ ఇచ్చే వాళ్ళకి డైరెక్ట్ చేయడానికి ఏం కష్టం ఉంటుంది చెప్పండి? ఆబ్స్టికల్స్ విల్ ఆల్వేస్ బీ దేర్, లెట్స్ నాట్ ఫైండ్ ఎక్స్క్యూజెస్. యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ, యూ కమ్. ఆవిడ అంత క్లారిటీతో వచ్చింది, అంత బాగా చెప్పింది, అంత బాగా తీశారు. చెప్పిన రోజు నుండి తక్కువ రోజులు తీశారు, అండ్ దట్స్ థ్యాంక్స్ టు ఆల్సో ది ప్రొడక్షన్ హూ believe in it, and the artists who believe in it. ETV, మా రాముజీ గారికి, మా బాపిరాజు బాపిరాజు గారికి, అందరికి ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థాంక్ దెం ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. ఈ సినిమాలో నేను ఏం భయపడించలేదండి, అది యాక్చువల్లీ పిల్లల ముందు చేసిన సినిమా ఇది, దాని తర్వాత కంప్లీట్ అయింది. దీనిలో ఆయుధం ఇచ్చాను, వాడింది ఆవిడ కస 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 వైలెంట్ గా. అట్ ది సేమ్ టైమ్ షీస్ గాట్ అ వండర్ఫుల్ అదర్ సైడ్ ఆఫ్ వెరీ ప్లెజెంట్. ఒక రోజులో బయట వెళ్ళి కాంపిటీషన్స్ కోసం ప్రాక్టీస్ చేయడం, ఇటువైపు వచ్చి డైలాగ్స్ కోసం చూసుకోవడం,
I really appreciate such multi-talented artist. And she's a very committed artist. కానీ ఆవిడతోటి ఆవిడ జిమ్ చేసిన కూడా వెళ్ళకండి, చాలా స్థానం ఉంది. మొదటి చెప్పాను చాలా రోజులు వర్కౌట్ చేసి చేద్దామని వెళ్ళాను, ఆవిడ లిఫ్ట్ వెయిటింగ్ కదా, వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు చూసి అమ్మో మన ఇక్కడ ఉంటుంది బరువు తీసుకుని డబ్బులు తీసుకుంటే బాగోదు, సో ఎగ్జిట్ చేసి వెళ్ళడం మానేశాను. వెరీ కోఆపరేటివ్ ఆర్టిస్ట్, ఆవిడ షార్ట్ లైక్ పోయిన ఆపోజిట్ లో వచ్చి కౌంటర్ కి రియాక్షన్స్ ఇవ్వడం కానీ, దట్ షోస్ హౌ కమిటెడ్ యు ఆర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్. And it was very nice working with her and to our director. Andaru prathi chota English titles pettuna time lo mana deshamlone meetha rashtralo ami meetha pranthalalo unna aa perlanu teesko raadam itihasam puranam teeskochi manakandi parichayam cheyadam gurtinchadam ee thought chaala baagundi. Mallari ane title though it was Tamil danni మనకు పరిచయం చేయడం అనేది ఆ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. అండ్ ఎంత బాగా సినిమాలో వాడారని చూశాను అండ్ ఎన్నో పాత ఆయుధాలన్నీ దీనిలో యూజ్ చేశారు టు బ్రింగ్ బ్యాక్ ఆర్ హిస్టరీ బ్యాక్ టు ఆర్ సెల్ఫ్. సో ఇట్ వాస్ నైస్ వర్కింగ్, ఐ రియలీ ఎంజాయ్డ్ అండ్ ఫ్యాబులస్ ట్రైలర్. మా ఎడిటర్ గారికి ఐ వాంట్ రియలీ థ్యాంక్ అండ్ ది మ్యూజిక్ డైరెక్టర్ గారికి. ఈ లాస్ట్ పిండం అనేది ఇన్ఫాక్ట్ రెండు ఒకే చోట జరిగింది కానీ రెండు వేరేలాగా ఉంటుంది, బట్ డిడ్ నో ఇట్ హ్యాపెన్ ద సేమ్ ప్లేస్. అంత బాగా జరిగింది, ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యు ఆల్ అండ్ డైరెక్టర్ గారు హరిశంకర్ గారు మా కోసం మీ సమయం తీసుకొని వచ్చి లాంచ్ చేయడానికి హార్ట్ ఫుల్ సిన్సియర్ థ్యాంక్స్ టు యూ సార్. ఇట్స్ అన్ ఆనర్ అండ్ ప్లీజ్ వాచ్ వాలరీ ఫ్రమ్ మార్క్ 6 ఆన్ ఈటీవీ ఆల్ ఫర్ యూ. సాయిబాబా గారు అవతార ఆడతారని తెలుసు, అందంగా అవతార ఆడతారని ఇవాళ అర్థమైంది. ఏదో ఈటీవీ అలా ఫంక్షన్ పోసం ఒక ఫంక్షన్ రా నాకు ఆబ్లిగేషన్ అన్నారు, బట్ ఇక్కడికి వచ్చేంత వరకు నాకు తెలియదు ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని, అంటే ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కదా రానుకోవడం నాకు అర్థం కాదు. కంగ్రాచులేషన్ సార్, ఒక్కసారి నన్ను మోసం చేసినందుకు థ్యాంక్ యూ. బట్ థ్యాంక్స్ టు యూ అండ్ లోటస్ ఇస్ ఎ వండర్ఫుల్ టైలర్ అండ్ ఇట్స్ సచ్ ఎ వండర్ఫుల్ టాలెంట్. ముందుగా ఎప్పుడు కలిసినా తలెత్తుమాలు చేసే మా సూపరాజు థ్యాంక్స్ ఉత్తేజన. ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో నేను గెయిన్ చేసిన నాలెడ్జ్ గురించి కాకుండా రీసెంట్గా నేను లూజ్ అయిన వెయిట్ గురించి మాట్లాడాను, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చాలా బాగా నచ్చింది నాకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఐఎమ్ షూర్ షీఈస్ వెరీ ఇంటెలిజెంట్ యాక్టర్, ఎందుకంటే ఫస్ట్ తెలుగు తల్లికి వందనాలు, తెలుగు తల్లికి నమస్కారం అని ధన్యవాదాలు అని చెప్పి ఆ తర్వాత 90% ఇంగ్లీష్లో మాట్లాడేసి గురించి. ఇది ఎలా ఉంటుంది అంటే మేము సినిమాలు వేస్తుంటాం కదా, స్మోకింగ్ ఇస్ ఇంజరీస్ ఆ తర్వాత ఈ ఒపీనియన్ అలా ఉండేది. సో దట్ షోస్ ఆర్ ఇంటెలిజెన్స్ నాకు, ఎస్పెషల్లీ ట్రైలర్లో దట్ హ్యాంగర్స్ క్లోత్ హ్యాంగర్స్ కట్టు, డోర్ క్లోజ్ అయ్యే కట్టు ఫ్యాబులస్ అండి, చాలా బాగున్నాయి. జనరల్ గా వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఫ్రమ్ అని వేస్తారు, షీ పుట్ స్ట్రీమింగ్ అని, సో దట్స్ వెరీ క్రియేటివ్ అండి. సో దట్స్ సో ఐ కన్క్లూడ్ దట్ యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ డైరెక్టర్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఇమిడియట్లీ. కంగ్రాచులేషన్స్. చాలా తక్కువ మంది ఫిమేల్ డైరెక్టర్స్ ఉంటారు, ఫిమేల్ అసిస్టెంట్లే ఉంటారు బట్ ఫిమేల్ డైరెక్టర్ తక్కువ ఉంటారు. అసిస్టెంట్లో వచ్చి చాలా మంది ఫిమేల్ వచ్చారంటే డెఫినెట్లీ నో డౌట్ ఎక్సెప్ట్ చేశారు, వెరీ మచ్ హ్యాపీ ఆల్ దిస్ ఫర్ దిస్. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు విపరీతంగా తెలుగు భాష మీద పట్టుంది అని ఒక అపోహ భ్రమ ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత అదంతా పోయింది, వడవి అంటే అసలు పదం ఎప్పుడు ఇట్లేదు వచ్చి నా తెలియని పదాలు కూడా ఉన్నాయని చెప్పి ఒక 5 నిమిషాలు ఇన్ఫినిటీ కాంప్లెక్స్ లో ఉన్నాయను. బట్ డైరెక్టర్ ఎప్పుడే చెప్పారు అది తమిళ వర్డ్ అని, సో సమస్య మళ్ళీ మనకు ఆదరించి తమిళ వర్డ్ కాబట్టి మనకు తెలియదు. సో వండర్ఫుల్ టైటిల్ అండి, యాక్చువల్గా నాకు ఎందుకో చూడగానే ఒక అథెంటిసిటీ కనిపించింది. అండ్ తమిళ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, పక్క రాజమౌళి గారితో పనిచేస్తూ కూడా మీరు ఎప్పుడో ఈటీవీలో పనిచేశానని చెప్పి ఆ కృతజ్ఞత ఇక్కడికి వచ్చి ఈ సినిమా చేయడం అనేది షోస్ యువర్ లవ్ ప్యాషన్ టువర్డ్స్ ఫిల్మ్ అండ్ యువర్ సింప్లిసిటీ. హ్యాట్స్ ఆఫ్ సార్. బిగ్ అప్లాస్ టు ధనరాజ్ గారు, రాజమౌళి గారితో పనిచేస్తూ కూడా ఆయన సినిమా సైజ్ చూడకుండా సినిమా క్వాలిటీ చూసి వచ్చి పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే రామోజీ సంస్థల గురించి చెప్పాలంటే రామోజీరావు గారి నుంచి ఏ ప్రొడక్ట్ వచ్చినా అది ఈనాడు పేపర్ అవ్వచ్చు, ప్రియా పచ్చడి అవ్వచ్చు, ఎనీథింగ్, అది ఒక వ్యాపారమైన ప్రోడక్ట్ కాకుండా ఇంట్లో ప్రతి తెలుగు వారి ఇంట్లో ఒక స్థానం, బంధువులలో చుట్టూ స్థానం తీసుకుంటుంది. ఓటీటీ రెవల్యూషన్ వచ్చినప్పటి నుంచి నేను వెయిట్ చేస్తున్నా ఈనాడు గ్రూప్ నుంచి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని. కొంచెం లేట్ అయినా సరే సాలిడ్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు. అండ్ నేను
రామోజీ ఫిలిం సిటీ ఒక్కసారి చూస్తే చాలు అక్కడ వాళ్ళు కాలేజ్ లో సిటీ చాలా దూరం ఉండేది, దానికి పర్మిషన్స్ అవి చాలా ప్రోటోకాల్ ఉండేది. అలాంటిది రామోజీ గారి ఒక సినిమాకి గెస్ట్ వెళ్ళడం చాలా గర్వంగా ఫీల్ అవ్వడం. డెఫినెట్గా లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ ఈటీవీ విన్. రెగ్యులర్ సినిమా చేస్తున్నప్పుడు కమర్షియల్ సినిమా చేస్తున్నప్పుడు క్రియేటివ్ పీపుల్కి చాలా లిమిటేషన్స్ ఉంటాయి. ఎన్నో కథలు చెప్పాలంటే గతంలో ఇంటర్వ్యూలో చెప్పినట్టు చలం మైదానం సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. సో ఎండ్ ఆఫ్ డూయింగ్ డీజే గబ్బర్ సింగ్ గారు. సో ఎక్కడో ఇంకా మనం చదువుకున్నదో మనం నేర్చుకున్నదో మనం చూసిందో కొంచెం ఎక్కడ కాస్త ఇంకా ఉత్తేజ్ గారు చెప్పినట్టు ఇంకాస్త కంటెంట్ ఓరియంటెడ్ తీయాలనుకున్నప్పుడు అలాంటి వాటికి ఓటీటీ ప్లాట్ఫామ్స్ పట్టు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో మాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్ కమ్యూనికేషన్ నథింగ్ ఎల్స్. సో తెలుగు నుంచి ఓటీటీ మళ్ళీ రావడం దట్టు ఎంతో అనుభవం ఉన్న ఈనాడు గురి నుంచి రావడం ఈటీవీ నుంచి రావడం వెరీ వెరీ హ్యాపీ. ఐఎమ్ పర్సనలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ ఈటీవీ. అండ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ వల్రి అండ్ మార్క్ 6 స్ట్రీమింగ్ ఫ్రమ్ మార్క్ 6 అండ్ ఈటీవీ విన్. ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్. థాంక్యూ. సారీ నేను లాస్ట్ మాట్లాడుతున్న ఒకటి మర్చిపోయాను. శ్రీరామ్ గారికి చెప్పడానికి చాలా ట్రై చేసి నచ్చినట్టుగా ఉన్నప్పుడు అసలు అపాయింట్మెంట్ దొరకలేదు నాకు. అందుకే సార్ అందుకే లేదు సార్ తెలిసి ఇచ్చాడు ఆయన అనుభవం. సో రైట్ గా చెప్పిన 2006 లో ఆయన హీరో, 2022 2036 2046 కూడా ఆయన అలాగే ఉంటారు. సో హ్యాట్స్ ఆఫ్ సార్. And Ritika, maybe you don't know, I'm a huge fan of your Insta posts. You are just exploding on Insta with all kind of posts and I've been following you. And Rahul, you know, very good actress and I think yet to, your talent yet to receive the exact prize of this. So I hope you got the best from this. Okay? All the best to all. And Sai Baba, congratulations once again. Thank you very much. Thank you. Thank you so much, Harishankar garu. You just means a lot to us. To my first time on stage as a director, koncham nervous ayano emo. I forgot to thank and welcome sir prior. Entante I'm the first film is Shock. Shock is one of my most favorite movies, and you know, andlo when Jyotika is trying to, like, she's forced to do suicide in a pune yet cheri, that is the kind of, like, you know, emotion he brings inside the audience, whatever the shock is. The emotions he puts in the screenplay, అది అలా మనల్ని అఫెక్ట్ చేసుకుంది. అలాంటి ఒక డైరెక్టర్ నాతో ఈ ఫస్ట్ టైమర్ ఫిల్మ్ ని కూడా ట్రైలర్ లాంచ్ కోసం వచ్చారు. ఆయన బిజీ స్కెడ్యూల్ లో ఈస్ డూయింగ్ మిస్టర్ బచ్చన్ అండ్ యునో అదర్ మూవీస్. సో ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ ఐ థాంక్ యూ హోల్ హార్టెడ్లీ ఫర్ బీయింగ్ హియర్ సార్. దాని తప్ప ఇంకా ఎక్కువ చెప్పాలి అంటే ఆ షాక్ ప్రొడ్యూసర్ ఉంటారు కదా, ఆర్జీవి ఈస్ మై మానసిక గురు. నేను వాస్ ఇన్ సెవెంత్ గ్రేడ్, ఐ వాచ్ రంగీలా. And I don't know what entered my head. I told my parents that I will become a director. So, ala RTV garu produced chesi our first time film direct chesaru. Ayana na film ni ikkada vachi trailer launch chesaru ante it is all destined anukunta. So, thank you so much. Thank you so much to everybody, to sir and the viewers. Thanks. Amazing. Thank you. Thank you so much, Andy. And yes, Marakusari, special thanks to Harishankar garu for taking time and coming here and launching the trailer of Malari. Thank you so much. And thank you and thank you for the media friends for everything. So, Harishankar garu, thank you, Steffi. I request director Santoshni. ట్రైలర్ వరకు చూస్తే ఫిల్మ్ నుంచి ఒక ఇలా డిఫరెన్సెస్ ఏమి నేనే ఇన్వాల్వ్ అయి ఉంటాను. ఇక్కడ చూసారంటే ఇండైరెక్ట్లీ ఆమె అసిస్టింగ్ అమ్మ. ఇంకా ఇంట్లో పనులు చేసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, మొగ్గులు కూడా ఒక చేసి చేయొచ్చు కదా అని ఒక చిన్న ట్విస్ట్ అనమాట. సో దట్ ఇస్ వాట్ హ్యాపెన్. హాయ్, ఈజ్ ఫ్యాన్ ఆఫ్ యూ సాయి గురు. So, you are practicing your martial arts also. Yes. So, what is your look? Mostly, what is your favorite acting or martial arts? I honestly feel like there's such, both such contrasting art forms. And I draw a lot of my experience from martial arts into acting. And I find that experience very interesting. And I value them both equally, but acting is my profession now. But I really like them both equally. Both are different than contrast. If you practice more practice with silky glamour, maybe reduce that. The glamour only goes up.
ఎలిమెంట్ ఎంత నిజం చెప్పాలి అంటే మనకు ఈటీవీ విన్ యాప్ లో ఉంటే యూ గో ఓన్లీ టు ఈటీవీ విన్ యాప్ అండ్ వాచ్ దెం బికాజ్ వి ఆర్ యు నో జస్ట్ ట్యూనింగ్ నౌ వి ఆర్ గోయింగ్ టు కంపీట్ విత్ ఆల్రెడీ ప్రూవెన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ సో మనం థియేటర్ లో వచ్చిందంటే సగం మనుషులు థియేటర్ వెళ్తున్నారు సగం మనుషులే సబ్స్క్రైబ్ చేస్తారు ఇఫ్ ద ట్రైలర్ ఇస్ గుడ్ ఇఫ్ యు ఫైండ్ దట్ ద వర్క్ ఇస్ యు నో వాచబుల్ ఐఎమ్ ష్యూర్ ద సబ్స్క్రిప్షన్ విల్ బి హైయర్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ కమింగ్ ఇన్ థియేటర్ దానికోసమే మేము ఈటీవీ విన్ యాప్ లో మాత్రం ఫస్ట్ రిలీజ్ చేద్దాం అంటే క్రిష్ గారు వర్క్ చేశారు కదా క్రిష్ గారికి స్క్రిప్ట్ చెప్పారు స్క్రిప్ట్ లైక్ ఐ హావ్ షేర్డ్ ది స్క్రిప్ట్ లాంగ్ బ్యాక్ లైక్ ఇన్ 2019 వెన్ ఐ రోట్ ఐ డిడ్ షేర్ ది స్క్రిప్ట్ సర్ It was not for feedback or some kind of thing, but we have the habit of sharing this. Krishkar, me, what's the response of Krishkar after watching this trailer? No, sir is yet to watch the trailer. Only. Trailer inka sir chudledo. He has been busy since I started the project. He was busy with Harihara Veeramato. So he is yet to watch anything. But teaser chusaro chala nachindi. He said he feels very proud about me, which really makes us so proud. Yeah, actually, like, you know, being a director, you empower kids, meaning you know, for a direction, I don't know, like, as I told earlier, right from a childhood, I thought I wanted to become a director, and that decision made me to prepare myself for the hard work, you know, being a woman, you should not be afraid to get tanned. టు లైక్ యునో పుట్ మెసీ బన్ టు వేర్ ద సేమ్ క్లోత్స్ ఎవ్రీ డే ఇవన్నీ మనం ఫోర్గో చేసి వస్తామంటే లైక్ యూ కెన్ డెఫినెట్లీ కంపీట్ విత్ మెన్ అండ్ బికమ్ వాట్ ఈస్ డూయింగ్ అచీవ్ వాట్ దే ఆర్ ఏబుల్ టు అచీవ్ సో అలాగే మనం ట్యూన్ చేసుకున్నాం కాబట్టి లైక్ యునో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఐడెంటిఫైయింగ్ ద టాలెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండ్ హౌ మచ్ ఆఫ్ ఎఫర్ట్ యూ పుట్ టువర్డ్స్ అచీవింగ్ దట్ డ్రీమ్ యు ఆర్ ఇన్స్పైరింగ్ సో మచ్ థ్యాంక్ యూ సర్ Yeah, you are getting a lot of appreciation for your role in Valeri. Your role is like, you know, as unique as a Valeri title. So, how did you feel? Great, there are not many roles written like that for women. So, I was very happy to read the script because, like I said, it has so many layers and there are other things that I cannot reveal right now. But I'm so glad that I had a team like this to support me through the process because it is not an easy role to pull off. It is not an easy film to do. But like I said, like all the actors, the director, the whole team, everybody was so cooperative. Like for Shrikant, I mean, I'm genuinely very fond of him. He's so giving, you know, like he is not shy to let you take the spotlight. Like even now when I was giving him the mic, he's like, "Arey, aap bolo, aap karo." So he's very genuinely giving. Like he is very compassionate like that. And those are qualities that not many actors possess. So when you are cast in a film along with people like him, it automatically enables you to be free and to know, let go and perform the way that you want to, of course, in the guidelines of whatever the director says. So I'm very happy, very excited to see how the audience responds to it now. So yeah. And what kind of roles you are interested in? I honestly want to do everything. I want to play a villain, I want to play a rock star, I want to do a comedy film, I want a dancer. I want to be a dancer, I want to do just anything, everything. I'm open for it. Thank you. Shriram garu, ippudu inta mundu cinema kuda horror cinema ne, idi horror cinema ne. Generally ga oka actor rendu variation films okadan tarvata okati vidudalaithe baaguntundani anukuntaru. Ila రిలీజ్ అయినప్పుడు అంటే మీ మీద హర్రర్ సినిమా అనగానే శ్రీరామ్ అనుకునే ఛాన్స్ ఏమైనా ఉందా? చాలా హారిఫైయింగ్ గా ఉంది సార్. యాక్చువల్లీ ఇది ఫ్యాక్ట్, మేడం చెప్పారు మనం పర్ఫార్మ్ చేసేటప్పుడు దాన్ని గుర్తు చేసుకొని సరిదిద్దుకోవాలి లేదా యాక్సెప్ట్ చేసుకోవాలి, లేకుంటే పాపం చేసుకుంటాం. అలాగే తప్పు చేసినప్పుడు తప్పు చేసాము మనం ఫస్ట్ గుర్తించుకోవాలి.
అప్పుడే సరిదిద్దుకోపోయిన ఆర్టిస్ట్ తప్పు చేసామని యాక్సెప్ట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ నేను తప్పు చేయలేదు మేబీ పార్షలీ ఎస్ అనొచ్చు. ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ నాకు సాయిబాబా గారు పిక్ చేసేటప్పుడు లేదు సార్ హీరోయిన్ సెంట్రిక్ నాకేముంది పని అంటే ఇప్పుడు కథ పెట్టారా అన్నారు. దెన్ మృతిగా గారు పేరు చెప్పారు యాక్చువల్లీ వెరీ ఆనెస్ట్లీ వాట్ హ్యాపెన్ సరే నేను వింటానండి వినేస్ మళ్ళీ డిసైడ్ ఏంటంటే నేను మృతిగా చెప్పాను ఐ డి నోట్ చేసి సో ఐ యాక్చువల్లీ యాక్సెప్టెడ్ ఇట్ ఫర్ వెరీ ఆనెస్ట్లీ వన్ ఆస్పెక్ట్ మృతిగా అండ్ మృతిగా both of two people who I wanted to work with her 10 years back and sad that we didn't find somebody that time and finally we found somebody and I decided to be part of it endukante ఏళ్ళ తర్వాత కూడా తను గుర్తు చేసుకుని మనసులో పెట్టుకుని నన్ను ఈ ప్రాజెక్ట్ కోసం అప్రోచ్ అయ్యారు. మేబీ షుడ్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ మైండ్ డూ ఇట్ ఆల్ అండ్ ఐ ఫెల్ట్ దట్ వి షుడ్ డూ ఇట్ అండ్ షుడ్ బి ఎంకరేజ్. నెక్స్ట్ రితికా గారు నేను సుధాకర్తో డైరెక్ట్ చేసేటప్పుడు ఆవిడే పనిచేయడం వెరీ బిగ్ టాస్క్ వెరీ డిమాండింగ్ డైరెక్టర్ అండ్ ఆ సినిమాలో షీఈస్ డన్ సచ్ న్యాచురల్ పర్ఫార్మెన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆర్టిస్ట్ పర్ఫామ్ చేస్తూ డైలాగ్లు చెప్పండి చాలా చూసారంటే డైలాగ్ డెలివరీ ఉంటుంది యాక్టివిటీస్ ఉంటాయి కొందరు యాక్టివిటీస్ చేస్తూ చేయాలి. ఆవిడకి చేపలు నరకడం వచ్చాలి కదా తెలియదు కానీ ఆ కూర్చునే ఆ విధానం కానీ ఆ నరకడం కానీ ఎందుకంటే ఆవిడ ఫిషర్మెన్స్ డాటర్ అనమాట ప్లస్ షీస్ గోయింగ్ టు బి ఏ బాక్సర్ ఆ బాడీ లాంగ్వేజ్ ఇస్ సంథింగ్ యు హావ్ టు లుక్ ఆన్ అండ్ దట్ కమ్స్ విత్ ట్రూ ఆర్టిస్ట్ ఒక హోంవర్క్ సో ఐ ఫెల్ట్ దేర్ ఇస్ సంథింగ్ టు లెర్న్ ఫ్రమ్ మంచి ఆర్టిస్ట్ తోటి మనం పనిచేసేటప్పుడు విల్ బ్రింగ్ అవుట్ ది బెస్ట్ ఇన్ యూ సో దట్ ఇస్ వై ఐఎమ్ హంగ్రీ ఫర్ ఇట్ టు బి అమాంగ్ కాంపిటేటివ్ ఆర్టిస్ట్ టు లెర్న్ బికాస్ ఇట్స్ లాట్ టు లెర్న్ ఫ్రమ్ అండ్ సో ఐ యాక్సెప్టెడ్ దిస్ అండ్ ఇట్స్ జస్ట్ ఎ కోయిన్సిడెన్స్ దట్ పిండం తర్వాత వలరి ఇస్ కమింగ్ యాక్చువల్లీ వలరి షుడ్ హావ్ కమ్ దెన్ పిండం షుడ్ హావ్ కమ్ బట్ దిస్ ఇస్ కమింగ్ రెండు వదాన తర్వాత ఎప్పుడు వచ్చినా కూడా హారర్ మూవీస్ అవుతాయి అబ్సల్యూట్లీ బట్ దీంట్లో పిండం కి దీనికి యు విల్ సీ ఎ కాంట్రాస్ట్ ఇప్పుడు అడిగారు కదా ఇప్పుడు దీనికోసం మీరు ఈ సినిమా చూడండి సీ వాట్ హావ్ డన్ ఇన్ పిండం అండ్ హౌ ఐ లుక్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ హావ్ వెరీ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చాం మీరు పిండంలో ఉంటే యాంటనీ చూస్తారు ఇక్కడ యూ సీ ఓన్లీ నవీన్ నాయుడు అండ్ ద నెక్స్ట్ ఫిల్మ్ ఇంకెవరిలో యూ సీ అనదర్ పర్సన్ దే బి కాంట్రాస్ట్ ఇన్ ఆల్ ద త్రీ దాని తర్వాత వచ్చే ప్రాజెక్ట్స్ కూడా మీరు చాలా కాంట్రాస్ట్ చూస్తారు. డైరెక్టర్ గారు ఇప్పుడు హర్రర్ సినిమా జోనర్ లో ఎక్కువ వస్తున్నాయని మీరు కూడా హర్రర్ సినిమా లేదండి అన్ని జర్నల్స్ వస్తుంది లైక్ వెన్ ఎవర్ ఐ రోడ్ రామ్ కామ్ అప్పుడు మీరు చెప్పినట్టు రామ్ కామ్స్ ఏ వచ్చింది ఒక సీజన్ లో వెన్ ఐ స్టార్టెడ్ వాలరీ అప్పుడు హారర్ రాలేదు బట్ బై ద టైమ్ వి ఫినిష్డ్ వాలరీ అండ్ ఇట్ ఇస్ అబౌట్ టు గెట్ రిలీజ్డ్ యస్ ఐ ఫౌండ్ లాట్స్ ఆఫ్ యు నో హారర్ ఫిల్మ్స్ వస్తుంది ఇట్స్ అ కోయిన్సిడెన్స్ ఇట్ వాజ్ ఇన్ ప్లాన్ మాత్రమే ఉంటుంది కాబట్టి దేర్ ఇస్ నో హిస్టరీ నథింగ్ యు ఆర్ నాట్ టచ్ అబౌట్ ది ఫిల్మ్ ఆర్ 1780 ఫిల్మ్ హిస్టరీ మనం వెళ్ళము ఈ ఫిల్మ్ లో లేదు సో ఇది హారర్ ఫిల్మ్ గానే మీరు అప్రోచ్ చేయండి definitely you will be treated yeah sure. So recently vachina konni movies ki ante web series ki kontha demand vasthundi theater lo kuda atla plan emundi okvela web series ka success makamaku recording ayipothe web film ga success aithe I think it will be the decision of my producer aina ki kavali ante later he might release in theater or even if it does it itself is a milestone for me. Sorry to interrupt but the point is it's a big sacrifice ఈటీవీ సైడ్ నుంచి పెద్ద సాక్రిఫైస్ చేస్తున్నారు. ఇందాకే హరీష్ శంకర్ గారు చెప్పారు మన తెలుగులో కథలు చెప్పడానికి కమ్యూనికేట్ చేయడానికి ఓటీటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ వస్తుంది సో దాట్ మన వాళ్ళు ఇంకా క్లారిటీతో కమ్యూనికేట్ చేయొచ్చు అనే కోసం సో ఇట్ ఈస్ అ సాక్రిఫైస్ దే డూ ఆ రెవెన్యూ కట్ చేసి ఎక్స్క్లూజివ్ ఉట్టి ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రమోట్ చేయడానికి లాంచింగ్ యూనిట్ థియేటర్ల పైన నమ్మకం లేక కాదు ఐ థింక్ దట్ హాస్ టు బి కన్వేడ్ so you will enjoy it as much as what you see in theater. Harish Shankar ni indaku inda kelpadu kada artist feel out of place that is the biggest surprise that is the biggest gift you know I feel very lucky about having it endukante nanu Hyderabad ku naku like I didn't have much of a connection other than my first time trip in 2010 to RFC and just because Vedam film ni tamil lo vaanam ni remake chese tappu I was
క్రిష్ సార్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ తెలుగు టెక్నీషియన్స్ పరిచయం అయ్యారు after me like coming here in 2022 and pitching the script to my producer, the way they treated me, the way they received me, our first narration in Chief, from Zoom narration to the, you know, the entire conference I still keep telling my team in person that I feel more home when I'm in Hyderabad than me going to Coimbatore, like my home, where my parents are living. నాకు అలా ఒక ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వను. ఐ డోంట్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇట్స్ బీన్ అ వెరీ స్టెడీ అండ్ స్మూత్ జర్నీ బై ద లక్ ఆఫ్ గాడ్. సో ఇప్పటి వరకు అంటే లాస్ట్ టూ మూవీస్ కూడా హారర్ జర్నల్ లో వచ్చింది. సో నెక్స్ట్ లవర్ బాయ్ ఎప్పుడు చూస్తాం శ్రీరామ్? ఐ'మ్ యాక్చువల్లీ వెయిటింగ్. ప్లీజ్, యు నో, విమెన్ యాక్చువల్లీ షో మెన్ బెటర్. యాక్చువల్లీ వాళ్ళ ఐస్ చూసారంటే చాలా బాగుంటుంది. ఈవెన్ సుధా షుడ్ బి సో వెల్. దట్స్ హౌ శంకర్ గారు పుట్టిన స్నేహితుడు. సో దట్స్ ఐ టెలింగ్, ప్రేమ రాయండి కథలు ప్లీజ్. మనం తీసుకునే ఊపిరి తర్వాత ఎక్కువ ప్రేమే ఉంది చోట పంచుతాం. I'm sure from this film, sir, the chocolate boy ga malli oka lover boy gane kurtunnu. They come and have some nice fabulous moments. Very mature, very nice and dignified romance. In fact, the first day when we were shooting itself was very romantic scene. I could see that very discomfortable, uncomfortable with a lot of things, a lot of discomfort and all that. But that's a beautiful scene. That scene is a must for a lot of women. ఎందుకంటే ఆడవాళ్ళకి బిడ్డ కడిన తర్వాత చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది బాడీలో. దాన్ని గుర్తిస్తూ దానిలో ఒక లవ్ తీసుకురావడం, యూ షుడ్ వాచ్ ఇట్. అండ్ షీస్ డన్ ఫ్యాబులస్ వర్క్. వయసుకు వచ్చిన అమ్మాయిని దయ్యాలు పట్టుకుపోతారు అనేది ఒక హైలైట్ వచ్చింది. అంటే అదంతా దాని చుట్టూ తిరుగుతుందా ఆ అమ్మాయి? వన్ ఆఫ్ ద నాట్స్ ఇస్ అబౌట్ దట్ అండి. అది ఆ డైలాగ్ అక్కడ ఎందుకు మీకు ఇక్కడ రిలీజ్ చేసామంటే, as a horror film, it not only touches the history by the title, it also touches this custom and tradition. మనం ఇన్ని యు నో ఫర్ ఆల్ దీస్ ఇయర్స్ ఏమేమి ట్రెడిషన్స్ ఏమేమి కస్టమ్స్ అని, ఈ వయసు వచ్చిన పిల్లల్ని ఒంటరి వదిలిపోవడం, లైక్ ఆల్ దీస్ థింగ్స్ వి ఆల్వేస్ వేర్ లైక్ కండిషన్డ్ బై ద ఫియర్ ఆఫ్ గోస్ట్స్. దయ్యాలు వస్తుంది, దయ్యాలు వస్తుంది అని చెప్తున్నారు. అది ఎందుకు చెప్పారు? అది దయ్యాలు ఉందా లేదా? We have tried our best to interpret and decode and present it to you in a smoother way. యాక్సెప్ట్ చేయకముంది కానీ మీరు చాలా స్ట్రగుల్ అయ్యారు. చాలా మందికి ఈ స్టోరీ చెప్పారు, చాలా మంది రిజెక్ట్ చేశారని విన్నాం. ఇది ఎంతవరకు నిజం? అది నిజం కాదు, నేను ఎవరికి ఇది చెప్పలేదు. ఫస్ట్ ఇట్ వాస్ టు రీచ్ రివీల్, ఎందుకంటే ఐ వాస్ వెరీ ష్యూర్ దట్ హారర్ ఫిల్మ్స్ అందరికి నచ్చదు. సో ఐ రోట్ ది స్క్రిప్ట్ అండ్ ఐ వాస్ సేవింగ్ ఇట్ ఫర్ ద బెస్ట్ టీమ్ టు గో అహెడ్ విత్. బట్ నేను ఫస్ట్ రిజెక్ట్ అయింది, రిజెక్ట్ ఎందుకు కాలేదండి, రొమాన్స్ కామెడీ, రొమాన్స్ కామెడీ, రొమాన్స్ కామెడీ ఒకటి రాశాను. దెన్ వి డి నాట్ గెట్ ద ప్రొడ్యూసర్, దట్ ఇస్ ఇన్ 2012. అండ్ నౌ ఇఫ్ దిస్ వాస్ రిటన్ ఇన్ 2018, ఫ్రమ్ 2019 ఐ హావ్ బీన్ లుకింగ్ అవుట్ బట్ హావ్ నాట్ రైట్ టు ఎనీబడీ, బికాజ్ యు నో ఐ వాస్ లుకింగ్ ఫర్ సంబడీ టు అండర్స్టాండ్ ద లేయర్స్ యాస్ రితిక హస్ కరెక్ట్లీ సెడ్. ఇట్ ఇస్ నాట్ ఫర్ ఎవరీబడీ టు అండర్స్టాండ్ ఇట్ యాస్ a text of a document to know what it is meant to be. It's very hard to understand. So first time I narrated to our Bhagim sir, and that is very well happened. It has not been rejected by any of the users, and I'm so lucky that so last film ki oka tagline aithe icharu kada, most scariest ayaniki మీకు కాదు నాకు అనిపిస్తుంది, చెప్పండి. సో ఈ ఫిలిం కి ఏమన్నా అలాంటిది ఏం పెట్టలేదు, ఎనీ రీజన్? అంటే ఇట్స్ నాట్ జస్ట్ స్కేరీ, దిస్ ఇస్ మోర్ అబౌట్ డ్రామా ఆల్సో. దిస్ ఇస్ నాట్ జస్ట్ అ హారర్ ఫిల్మ్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్. దేర్ ఇస్ మంచి ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ లో ఉన్న ఒక మంచి రిలేషన్షిప్, వైఫ్ ని ఎంకరేజ్ చేసే హస్బెండ్, అలాగే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ద బాండింగ్, ఒక తల్లి తన బిడ్డ కోసం ఏ లెంత్కైనా వెళ్తుంది అని చూపించే ఒక ఆస్పెక్ట్, అండ్ తల్లిదండ్రులను గుర్తించుకునే ఆస్పెక్ట్ అన్నీ ఉన్నాయి. దిస్ లాట్ ఆఫ్ కల్చరల్ ఆస్పెక్ట్ ఆల్సో ఉంది. సో దిస్ నాట్ జస్ట్ హారర్, సో ఇట్స్ ద మోస్ట్ స్కేరియస్ ఫిల్మ్ అవన్నీ చెప్పగలిగి.
సో యు ఆర్ లిస్నింగ్ సో మెనీ హారర్ స్క్రిప్ట్స్, అంటే ఏమన్నా రియల్ లైఫ్ లో గుచ్చిపోయా ఉన్న హారర్ స్క్రిప్ట్, అంటే ఒక సీన్ ఏమన్నా షార్ట్ ఏమన్నా భయం వేసేటట్టు? ఐ లైక్ టు బి వెరీ ఆనెస్ట్, ఫర్ మీ పిండం వాస్ అ క్వాలిటీ మ్యాన్ అండ్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు సైక్లింగ్ గైదా ఫర్ బిలీవింగ్ విత్ కన్విక్షన్ వాట్ ఎవర్ ఇట్ డిడ్, వాట్ ఎవర్ రీజన్, వాట్ ఎవర్ ట్యాగ్ లైన్స్ యూస్, ఇట్ యాక్చువల్లీ వర్క్ ఫర్ హిమ్. సో దట్ ఇస్ మోర్ సెన్సిబుల్ అండ్ ఫర్ మీ దట్ ఇస్ కన్సిడర్డ్ అ సక్సెస్. And I'm very thankful to the whole team there. Because what I learned there, teamwork. Andaru vaalla participation cheyali. Producer the full vaalla participation. Cinema ayina tarvata ayinelli promotion chesaru chaala vaallu. So that is actually helped. And ikkada it's again teamwork. It's absolutely. I was always wanting to work with good artists. And I'm so glad I worked with Ritika Sigaru. She's a fabulous actress. She's in control of the place. Ee roju vaalla stunts vaalle chesukogalarante, I think she can do that. When we are looking to the posters, actually, it's not just kind of the serious expressions. We are just looking into the cutest expressions of her. Yeah. And it's visually scary. కాదండి, శ్రీరామ్ గారు ఏదో వెపన్ ఇచ్చాము ఆమె నరుక్కొని వస్తుంది అన్నారు, మీరు కూడా బళ్ళారి అంటే వెపన్ అన్నారు, ట్రైలర్ లో ఏం చూపించలేదు అసలు ఒక వెపన్ గురించి. ఆయన అలా చెప్పారు, ఒక వెపన్ నేను తీసుకొని ఆమెకి ఇచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రమ్ మార్చ్ 6 మీకోసం వలరి సినిమా దానిలో వెపన్ ఎలా ఇచ్చాను, ఏ చేతితో ఇచ్చాను, ఎవరిని కోసింది ఆవిడ, కసా 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 అన్ని డీటెయిల్స్ తెలుస్తుంది. రితికా గారు, తెలుగు పరిశ్రమలో అందరూ పరభాష నటీమణులు ఎక్కువ ఉన్నారు, హీరోయిన్స్ అందరూ కూడా, మరి మీ తెలుగులో ఎందుకు ఎక్కువ చేయట్లేదు, మీకు రావట్లేదు ఆఫర్స్? I hope I've understood your question correctly. Sorry, I'm going to speak up. I'm going to speak up. No, sir, I'm just a little... I have this gut feeling that I think we all do, right? So until my gut says yes, I don't like to do anything, whether it's a film, whether it's an activity. I'm the kind of person that does everything with 100% heart. Otherwise, I don't do it. So, whether it's any language, even if it's Marathi, Malayalam, Hindi, I'm game for anything as long as my heart says yes to. And of course, the script matters, the director matters, the team. So, once all that is a good combination, then yes, says to. మృతిగా గారు ఒక క్వశ్చన్. సో ఇది సంతోషిని వెపన్ అని చెప్పన్నారు కదా, మీరు రైటర్ బుక్స్ కూడా రాశారు, సో మీ దగ్గర ఇంకా ఎన్ని వెపన్స్ ఉన్నాయి ఇలాంటివి? ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.